కాకినాడ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీఎం రవీంద్రనాథ్ బాబు అక్రమ మద్యం నిల్వల స్థావరంపై వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అమలాపురం డీఎస్పీ జిల్లా స్పెషల్ బ్రాంచ్ బృందం రావులపాలెం మండలం రావులపాడు గ్రామంలో నాయుడు లేఅవుట్లో ఉన్న గోడౌన్లో దాడులు నిర్వహించగా గోవా బ్రాండ్కు చెందిన 10 లక్షల విలువైన 9,280 ml మద్యం సీసాలను స్వాధీనపరచుకుని 5 మందిని ఎక్సైజ్ యాక్ట్ కింద రావులపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగిందని, కేసులో తదుపరి విచారణ కొనసాగుతుందని, మరికొంతమంది ముద్దాయిలను విచారణలో గుర్తించి అరెస్ట్ చేయవలసి ఉందని తెలిపారు. అరౌండ్ 30-35 రూపీస్ ఉంటుంది, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అది 3 టైమ్స్ 90-100 ఆ రేంజ్లో అమ్ముతున్నారు. ఓవరాల్గా అర్థం చేసుకుంటే నేటి 9 to 10 lakhs వర్త్ ఆఫ్ టికెట్. ఈస్ట్ గోదావరి జిల్లా పోలీసులు మనం గత 8 to 9 మంత్స్ టైంలో ఈ గంజా పైన సారా పైన అలాగనే అక్రమంగా తరలిస్తున్న ఈ మద్యం పైన మనం గట్టిగా మన ఎన్ఫోర్స్మెంట్ వర్క్ యాక్టివిటీ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే రావులపాలెం పోలీసు వాళ్ళకు వచ్చిన సమాచారం మేరకు రావులపాలెం సిఐ అలాగనే డిస్ట్రిక్ట్ స్పెషల్ బ్రాంచ్ పోలీస్ అలాగనే మన హెచ్ఐటి వాళ్ళ హెల్ప్తో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు 22వ తారీఖు నాడు రావులపాలెంలో ఇద్దరు వ్యక్తులు కర్రి సుబ్బారెడ్డి అండ్ నాగ చంద్రారెడ్డి అనే వాళ్ళని మనం అరెస్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు లాస్ట్ 1 ఇయర్ నుంచి గోవా ప్రాంతం నుంచి అక్రమంగా ఈ ఎన్టీజీ లిక్కర్ను కంటైనర్ ద్వారా రావులపాలెం ఏరియాకి తీసుకురావడం, అక్కడ నుంచి డిఫరెంట్ ప్లేసెస్కి వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారనే సమాచారం మేరకు ఈ రావులపాలెం సిఐ ఎస్పీ టీం అలాగే వీళ్ళ ఎస్సీబీ టీం వీళ్ళందరూ కూడా వర్కౌట్ చేయడం జరిగింది. సో ఆ వర్కౌట్లో భాగంగా దే డిడ్ ఏ గుడ్ జాబ్. దాంట్లో భాగంగా మనం